హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా సతీష్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి నోముల వ్లాగ్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. ఈసారి దీపావళి నోములకి అమ్మమ్మ వాళ్ళకి నోములు ఉన్నాయి. సో అందరం కలిసి వెళ్తున్నాం, పెద్దమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అందరం కలిసి అక్కడ కలవబోతున్నాం అందరం. చాలా రోజుల తర్వాత, ఆఫ్టర్ 2 ఇయర్స్, ఈ మధ్యలో కలవలేదు. అంటే కలిసాం కానీ ఒక్కొక్కరుగా కలిసారు, కానీ అందరం కలిసి ఒకే దగ్గర అంటే సూపర్ ఎగ్జైటెడ్ కదా. సో వెళ్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. ఫోన్ రిపేర్ వచ్చిందండి, పని చేయట్లేదు సరిగ్గా, కొంచెం ప్రాబ్లం ఉంది, టచ్ పని చేయట్లేదు. త్వరలోనే న్యూ మొబైల్ తీసుకుంటాను, అప్పుడు మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మాత్రం ఎడిట్ సరిగ్గా చేయలేదు, ప్లీజ్ సపోర్ట్ మీ. అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం ఇలాగా. చిన్నపిల్లలు ఉన్నారు కదా, డైపర్సు, సిరప్స్, స్వెటర్సు. ఇప్పుడు చాలా చల్లగా ఉంది, అంటే మేము వెళ్ళినప్పుడు లేదు కానీ ఇప్పుడు పెరిగిపోయింది. చాలా రోజులు అయిపోయింది కదా, ఆఫ్టర్ 1 వీక్ తర్వాత నేను వీడియో పెడుతున్నాను. లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం అందరం కలిసి. ఓన్ అంటే తెలిసిన వాళ్ళ ఆటోలోనే వెళ్తున్నామండి, కోవిడ్ కదా, రిస్క్ ఎందుకు చిన్నపిల్లలతో అనేసి. చిన్నమ్మ వాళ్ళ కూతుళ్ళు ఇద్దరు, అక్క చెల్లి వాళ్ళు, మేము, పెద్దపల్లిలో ఇంకో అక్క ఉంటుంది పెద్దమ్మ వాళ్ళ కూతురు, అక్కని పికప్ చేసుకొని వెళ్తున్నాం. కార్తీక్ అయితే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు, చూడండి ఎలా చూస్తున్నాడో, నాన్ స్టాప్ అటు ఇటు. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల మనం పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం, వాళ్ళకి బయట ప్రపంచం అంటే తెలియట్లేదు సరిగ్గా. సో వచ్చినప్పుడే వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తారు. సో ఎవరు బయటికి వెళ్ళినా ప్రికాషన్స్తో వెళ్ళండి, బయటికి వెళ్ళకుండా ఉండలేము కదా, ఏదో ఒకప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, అదే నేను అందరికీ చెప్పేది. ఇక్కడైతే ట్రైన్ వచ్చేసింది, అమ్మమ్మ వాళ్ళది రామగుండం దగ్గర, పెద్దంపేట విలేజ్. ఇక్కడ కనకాంబరం కలర్ టీషర్ట్ వేసుకొని అక్కడ నిల్చున్నాను చూడండి బాబు, వైట్ కలర్ పాయింట్. అక్క వాళ్ళ బాబు, చిన్నమ్మ వాళ్ళ కూతురు అక్క, అక్క వాళ్ళ బాబు, అందరం కలిసి వెళ్తున్నాం. చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తుంటే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ, అదే మాట్లాడుకుంటున్నారు నేను వీడియో తీస్తుంటే. వాళ్ళకి కొత్త కదా, నాకు కూడా స్టార్టింగ్లో అలానే అనిపించేది, వీడియోస్ తీయడానికే ఇబ్బందిగా అనిపించేది. మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది, వాళ్ళకి కూడా అలవాటు చేసేద్దాం, ఏముంది, ఇప్పుడే కదా స్టార్టింగ్ కదా, అలానే ఉంటుంది వాళ్ళకి. సో కొద్ది కొద్దిగా తీసాను, ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళకు కూడా అలవాటు అయిపోద్ది. ఇక్కడైతే మేమైతే జర్నీలోనే ఉన్నాం, ఇంకా రామగుండంకి వచ్చేసాం. రామగుండం రైల్వే స్టేషన్ కనిపిస్తుంది ఇప్పుడు మీకు, కొంచెం ముందుకు వెళ్ళాక వైట్ కలర్లో కమాండ్ లాగా కనిపిస్తుంది కదా రామగుండం రైల్వే స్టేషన్. న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఎవరైనా మన వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే చేసేసుకోండి, నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇది రామగుండం రైల్వే స్టేషన్. రామగుండం రైల్వే స్టేషన్ అంటే మనకు కామనే, కానీ వేరే స్టేట్స్లో అంటే రామగుండం రైల్వే స్టేషన్ అంటే చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ NTPC అవి ఉన్నాయి కదా, నేను రాజస్థాన్లో ఉన్నప్పుడు కూడా అందరూ అడిగేవాళ్ళు రామగుండం NTPC మీ దగ్గరేనా అని. మనకు తెలియదు కానీ చాలా ఫేమస్. మొత్తానికైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వచ్చాక అందరం కలిసి పువ్వులు ఇలా గుచ్చేసి గుమ్మానికి పెట్టేశాం. చూడండి పండగ వాతావరణం మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది, పిల్లలు, పెద్దవాళ్ళు, హడావిడి, పువ్వులు, పూజ సామాను, ఇల్లంతా డివోషనల్ వైబ్స్తో నిండిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఉన్నది 2 డేస్, 2 డేస్ అంటే వెళ్ళిన రోజు, నెక్స్ట్ డే వచ్చేసాం కదా, 2 డేస్ అయినా అసలు ఉన్నట్టే అనిపించలేదు. చాలా రోజుల తర్వాత వెళ్ళాను, అందరినీ కలిసాం కదా, అసలు ఉన్నట్టే అనిపించలేదు. ప్లస్ కాకపోతే పిల్లలతో ఎక్కువ రోజులు వీలు కాదు కదా, సో వచ్చేసాం నెక్స్ట్ డే. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా అయితే పూజ గది తయారు చేసేసాం మొత్తం బంతిపూలతో. ఎంత నిండుగా బంతిపూలు ఉంటే అంత బాగా కనిపిస్తుంది పూజ గది అనేది. నోములకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలియకపోవచ్చు, అఫ్కోర్స్ నాకు కూడా పూర్తిగా తెలియదు, ఈ మధ్యనే తెలుసుకున్నాను నేను కూడా. అమ్మమ్మ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అలా తెలుసు, మాకు కానీ పెద్దమ్మ వాళ్ళకు కానీ ఎవరికీ లేవు, ఒక అమ్మమ్మ వాళ్ళకే ఉన్నాయి. ఇలా అయితే నేను దీపారాధన చేశాను, కార్తికేయతో ఫస్ట్ టైం వచ్చాను కదా, అమ్మమ్మ నన్ను దీపారాధన చేయమంటే చేశాను.
తర్వాత బుక్ చదివాను. దీపావళి నోములప్పుడు వ్రతం బుక్ ఉంటుందండి, ఆ బుక్ చదివితే చాలా మంచిదంటారు. నేను అలా స్టార్ట్ చేశాను, నేను థర్డ్ టైం చదవడం. ఈ ఒక విషయం మీకు చెప్పాలి, మీ మనసులో ఏదైనా కోరికలు ఉన్నట్లయితే మంచి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నమస్కరించి బుక్ చదవండి, తప్పకుండా నెరవేరుతుంది, ట్రస్ట్ చేయండి. నేను మాత్రం ఇది ఒకరి దగ్గర విని చెప్పట్లేదు, నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను 2-3 టైమ్స్ చదివాను, నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి నాకైతే. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ భగవంతుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ట్రై చేయండి తప్పకుండా. మరీ మరీ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, చాలా పవర్ఫుల్ దేవుడు. నోములు ఉన్న వాళ్ళకైతే ఈసారి ఛాన్స్ అయితే నేను కొట్టేశాను. మామయ్య వాళ్ళ కూతురు చదువుతా అనుకుంది కానీ నాకు ఇచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ నవ్య, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ఈసారి చూడండి, నైట్ అయిపోయింది, బుక్ చదువుతున్నాను నేను లోపల. బయట వీళ్ళు వీడియోస్ తీశారు, దీపాలు పెట్టాక అన్నీ. మేము దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని మాటల్లో కాకుండా ఒక పాట రూపంలో మీకు చూపిస్తాను, చూసేయండి. కదా మా ఇంటి దీపావళి. బాయ్.